అంగన్వాడీల పై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగించింది. కొద్ది రోజులుగా అంగన్వాడీలతో పలు దఫాలు చర్చలు జరిపింది ప్రభుత్వం. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు డిమాండ్లకు సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం. అయినా కూడా అంగన్వాడీలు సమ్మె చేస్తూనే ఉన్నారు. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగించింది ఏపీ ప్రభుత్వం. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కింద తీసుకొస్తూ జీవో నెంబర్ 2 జారీ చేసింది ప్రభుత్వం. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగించింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రెహానా లైవ్ లో ఉన్నారు. రెహానా, ఏం చెప్తున్నారు అంగన్వాడీలు? స్వాతి, ప్రభుత్వం అంగన్వాడీలకు సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకుంది. దాదాపు 25 రోజులుగా అంగన్వాడీలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు. ఒకవైపు వాళ్ళు ప్రధానంగా అనేక డిమాండ్లు పెట్టిన ప్రభుత్వం ముందు అనేక డిమాండ్లు పెట్టారు. ప్రభుత్వం కూడా జీవోఎం ద్వారా, మంత్రివర్గ ఉప సంఘం ద్వారా అంగన్వాడీల సంఘాలతోటి పలు దఫాలుగా చర్చలు జరిపాయి. ఈ చర్చలకు సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని డిమాండ్ల మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే ప్రధానంగా అంగన్వాడీలు మాత్రం జీతాల పెంపు, అదేవిధంగా గ్రాట్యుటీ సదుపాయం కల్పించాలని మాత్రం ఒత్తిడి చేస్తా ఉన్నాయి. గత 2019లో హామీ ఇచ్చినట్టుగా జీతాలు పెంచాలని అడుగుతా ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వైసీపీ నుంచి చూసుకున్నట్లయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న శాలరీల కంటే కూడా పెంచుతామని హామీ ఇచ్చాము. ఆ మేరకు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలు చొప్పున అమలు చేశాము. సో ఇచ్చిన హామీ నెరవేర్చాము అనేది ప్రభుత్వం వైపు నుంచి చెప్తుంది. మొత్తం మీద అయితే జీతాల పెంపు, కనీస వేతనాలు ఉండాలి 26,000 వరకు అని అంగన్వాడీలు డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే, వారం రోజుల క్రితమే అంగన్వాడీలకు నోటీస్ కూడా ఇచ్చారు. 5వ తేదీ లోపు విధుల్లోకి చేరాలి, చేరని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని. ఇవాళ దానికి అనుగుణంగానే జీవో నెంబర్ టూను జారీ చేశారు. ఈ ఎస్మా ప్రయోగం ద్వారా ఎవరు కూడా అంగన్వాడీ సహాయకులు, హెల్పర్లు, ఎవరు అంగన్వాడీ వర్కర్స్, సహాయకులు ఎవరు కూడా విధులకు గైర్ హాజరు కాకూడదు. అదేవిధంగా సమ్మె నిర్వహించకూడదు. సమ్మెలు, ఆందోళనలు 6 నెలల పాటు నిషేధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు అందరూ కూడా విధుల్లోకి రావాల్సి ఉంటుంది సమ్మెల మీద నిషేధం ఉన్న నేపథ్యంలో. అదేవిధంగా అంగన్వాడీలు చేస్తున్న విధులను అత్యవసర ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ పరిగణలోకి తీసుకుంటూనే ఈ జీవో జారీ చేసింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ ఎంతకాలం అయితే వీళ్ళు సమ్మెలో ఉన్నారో ఆ సమ్మె పీరియడ్కి కూడా శాలరీలను కట్ చేసి వాళ్ళ జీతాల్లో వేశారు అని అంగన్వాడీలు చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే ప్రభుత్వం అంగన్వాడీలతో అనేక దఫాలుగా చేసిన చర్చలు విఫలమైన నేపథ్యము వాళ్ళకి అనేక దఫాలుగా ప్రభుత్వం వైపు నుంచి మీరు విధుల్లోకి హాజరు కండి, ఇది అత్యవసరమైన అత్యవసరమైన సేవలు అందించాల్సి ఉంటుంది, గర్భిణీలకు, చిన్నపిల్లలకు, బాలింతలకు సేవలు అందించాల్సి ఉంటుంది, మీరు విధుల్లోకి రెండని ప్రభుత్వం పలు దఫాలుగా వాళ్ళని విజ్ఞప్తి చేసింది. అయితే అంగన్వాడీలు మాత్రం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 2ను జారీ చేస్తూ ఎస్మా ప్రయోగాన్ని అమల్లోకి తీసుకొస్తుంది. ఇది 6 నెలల పాటు వీళ్ళు ఎటువంటి ఆందోళనలు సమ్మెల్లో పాల్గొనడానికి లేదు అన్నది అకార్డింగ్ టు ద జీవో స్వాతి. రైట్ రెహనా, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.